హాయ్ ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ కంప్లీట్ అయ్యే పరిస్థితిగా ఉంది. బట్ ఈ సినిమా May 28 రిలీజ్ చేద్దాం అనుకున్నారు, బట్ పరిస్థితులు బాగాలేక ఆ సినిమా అయితే వాయిదా పడింది. అయితే ఈ చిత్రం హ్యాట్రిక్ మూవీ బాలకృష్ణకి, బోయపాటి శ్రేణికి. అయితే లెజెండ్ సినిమాలో ఫ్యామిలీ హీరో అయిన జగపతి బాబు విలన్గా నటించి తన యొక్క సెకండ్ ఇన్వెన్షన్ ప్రారంభించాడు. ఇప్పుడు అఖండ సినిమాలో మరో ఫ్యామిలీ హీరో అయిన శ్రీకాంత్ అఖండ సినిమాలో విలన్గా నటిస్తున్నాడు. అయితే అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ నటించాల్సింది గోపిచంద్ మలినేని డైరెక్షన్లో. ప్రస్తుతం గోపిచంద్ మలినేని క్రాక్ విజయంతో ఎంతో హుషారుగా ఉన్నాడు. క్రాక్ సినిమాతో బ్లాక్ మాస్టర్ విజయ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో బాలకృష్ణ, బోయపాటి శ్రేణి వీళ్ళిద్దరు కాంబినేషన్పై ఒక అంచనా అయితే, మంచి అంచనా అయితే ఏర్పడిపోయింది ప్రేక్షకులు. ఈ ప్రాజెక్టు సంబంధించిన అనేక వార్తలు ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతున్న విషయం కూడా తెలిసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ న్యూస్ ఏంటంటే, హీరోయిజంలో ఆవేశంతో నటించగల సత్తా గల నటుడు రాజశేఖర్ బాలకృష్ణకి విలన్గా నటించబోతున్నాడన్న న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఆల్రెడీ గోపిచంద్ మలినేని రాజశేఖర్తో సంప్రదించినట్లు, రాజశేఖర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. మరి రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే బాలకృష్ణ రాజశేఖర్ల మధ్య వార్ మామూలుగా ఉండదు. థియేటర్లో డైలాగుల సునామీ మనం చూడగలుగుతాం. మరి చూడాలి ఈ వార్త ఎంతవరకు నిజమవుతుంది అనేది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం బాలకృష్ణకి విలన్గా రాజశేఖర్ ఉంటే ఎలా ఉంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.